నా పేరు కూడా ఉచ్చరించకుండా నన్ను నీచుడిగా సంబోధిస్తూ నాగబాబు గారు చేసినటువంటి వీడియో నేను చూశాను. జాలి కలిగింది, ఆయన మీద అపారమైన జాలి కలిగింది. నీచుడు, నేనా నీచుడిని? ఏ అంత నైత్యానికి ఏం పాల్పడ్డాను నేను? ఒక అన్నకు తమ్ముడిగా, ఒక తమ్ముడికి అన్నగా ఏమాత్రం అస్తిత్వం లేని మీరు నా గురించి మాట్లాడుతున్నారు, నన్ను నీచుడు అంటున్నారు. మీ ఫ్యామిలీ రామభక్తులు, బా చాలా బాగా చెప్పారు. రాముడి ఆదర్శాలని ఫాలో అవుతున్నటువంటి భక్తులు, జనాల్ని మోసం చేయడం, ప్యాకేజీలు దండుకోవడం, ఉన్న పార్టీలను అమ్ముకుని వేరే పార్టీలోకి వెళ్లి కలవడం, జబర్దస్తు లాంటి ఒక పిచ్చి షోకి సమాజాన్ని చాలా, అబ్బా మీరు సమాజాన్ని చాలా ఉద్ధరణ చేస్తున్నారు, నేనే సమాజానికి ప్రమాదం, అలాంటి షోలలో జడ్జిగా కూర్చొని పిచ్చి నవ్వులు నవ్వుతూ ఉంటారు. ఇది మీ కాంట్రిబ్యూషన్ సొసైటీకి. మీరు హిందువు, ఇక రాముడి ఆదర్శం గురించి మీ ఫ్యామిలీలో ఎంత బాగా పట్టుదలగా ఉంటారు అనేది మా అందరికీ బాగా తెలుసు. నేను సాధారణంగా మనుషుల గురించి, వాళ్ళ వ్యక్తిగతాల గురించి, వ్యక్తిత్వాల గురించి మాట్లాడేవాడిని అయితే కాదు. కాకపోతే దౌర్భాగ్యవశాత్తు నీచుడు అంటూ నన్ను, ఒక దళితుణ్ణి సంబోధించినటువంటి నిన్ను, ఎంత అహంకారం ఉంటే, ఎంత కులాహంకారం ఉంటే అలా చేస్తారు అనేది క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఈ మాత్రం కటువుగా మాట్లాడకపోతే బాగలేదని మాట్లాడుతున్నాను. అంటే ఇంకొకటి ఏంటంటే, సెక్యులర్ హిందువు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? సెక్యులర్ హిందువులు దళితుల మీద దాడి జరుగుతున్నప్పుడు మీ నోట్లు ఏమైపోయాయి? ఏం పెట్టుకున్నారు మీ నోట్లో? ముస్లింల మీద దాడి జరుగుతున్నప్పుడు మీరేం చేస్తున్నారు? మోడీ గారి భజన చేస్తున్నారా? ఇప్పుడు పరిపూర్ణానంద స్వామి భజన చేస్తున్నారు? మీ ఫ్యామిలీ గురించి, మీ అన్నదమ్ముళ్ళ గురించి నేను మాట్లాడడం మొదలెడితే మళ్లీ మీకు తట్టుకోవడం కష్టం. జాగ్రత్తగా ఉండండి. నాకు బెదిరింపులు ఇస్తారా మీరు? నన్ను ఊరికే వదలరా? ఏం చేస్తారు? నేను చావడానికి సిద్ధంగానే ఉన్నాను. కాకపోతే ఒకటే, ఇప్పుడు నా మీద చెయ్యి పడితే ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బీజేపీలతో సహా మీరు, అలాగే అపరిపూర్ణ అనంత స్వామి రెస్పాన్సిబుల్ అవుతారు. నేను చావడానికి సిద్ధంగా ఉండే నా హక్కుల కోసం నేను పోరాడుతున్నాను, నా వాక్ స్వాతంత్రం కోసం నేను పోరాడుతున్నాను, మా నా భావ పట్టణ స్వేచ్ఛ గురించి నేను పోరాడుతున్నాను. మీలాగా ఇంకొన్ని మాటలు నా చేత అనిపించకండి. మీ మాటలు సక్రమంగా ఉండి, మీ చేతలు సక్రమంగా ఉంటే ఎవరు మీ జోలికి రారు, ఎవరు నా జోలికి రావాల్సిన అవసరమూ లేదు. నేను చెప్పింది ఏదో కనీసం అర్థం కూడా కాని మీరు, అజ్ఞానంలో కొట్టుకుంటున్నటువంటి మీరు నాకు వార్నింగ్లు ఇస్తారా? నన్ను నీచుడంటారా? ఇదే పందా మీరు కొనసాగించండి. మీ రాజకీయ జీవితం, మీ సినిమా జీవితం ఎంత దగుల్బాజీ దౌర్భాగ్యమో అందరికీ ఎలుగెత్తి చాటే రోజు ఒకటి వస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పతనానికి మీరే మూలం చేసుకుంటున్నారు, మీ సామాజిక పతనానికి మీరే పునాది తవ్వుకుంటున్నారు ఇలాంటి మాటల ద్వారా అని మీరు గుర్తించే రోజు ఒకటి వస్తుందని ఆశిస్తున్నాను. అలాగే మీరు హద్దుల్లో ఉంటే మరింత బెటర్ అని నేను కోరుకుంటున్నాను. నమస్తే. హాయ్ అండి, నేను హైపరాధిని మాట్లాడుతున్నాను. కొన్ని కోట్ల మంది దేవుడుగా కొలిచే రామును కూడా తీసుకొచ్చి న్యూస్ ఛానల్లో కూర్చోబెట్టేశారండి. ఒకడేమో రాముడు దేవుడు కాదు అంటాడు, ఇంకొకడేమో సీతని రావణాసుడి దగ్గరే ఉంచితే మంచిది అంటాడు, ఇంకొకడైతే రాముడు దశరథుడికి పుట్టలేదు అంటాడు, ఇంకొకడైతే డైరెక్ట్గా రాముడినే దగుల్బాజీ అంటాడు. ఎరా, శ్రీరామనవమికి పెట్టే వడపప్పు పానకం తినే ఒళ్ళు పెంచినట్టునో ఎలా వచ్చారా నీక మాటలు? అరే, నాకు క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ ఫ్రెండ్స్ ఉన్నారు. క్రిస్మస్, రంజాను వస్తే నేను వాళ్ళింటికి వెళ్ళి భోజనం చేస్తాను, సంక్రాంతి వస్తే వాళ్ళు మా ఇంటికి వచ్చి భోజనం చేస్తారు. నేను ఏదైనా ఊరు వెళ్తుంటే దారిలో చర్చి కనపడితే దండం పెట్టుకుంటాను, మసీదు కనపడితే దండం పెట్టుకుంటాను, గుడి కనపడితే దండం పెట్టుకుంటాను. ఇలా ఐకమత్యంగా ఉండే మన దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అరే, మీ పబ్లిసిటీ కోసం మనుషుల మధ్య కాకుండా దేవుడి మీదే రివ్యూలు రాసేసి మా హీరో అని కొట్టుకునే స్థాయి నుంచి మా దేవుడు అని కొట్టుకునే స్థాయికి తీసుకొచ్చేశారు. సూపర్ సార్, మీ అందరికీ
హిందూ మతాన్ని కించపరుస్తుంటే ఇది తప్పు అని చెప్పలేనంత బిజీగా ఉన్నారని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరు ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా మీకు ఇది తప్పు అనిపిస్తే ఒకసారి ఖండించండి సార్ అందరు ఎవరైనా. అలాగే రేపు బోడుప్పల్ నుంచి యాదగిరిగుట్ట వరకు జరిగే హిందూ ధర్మాగ్రహ యాత్రలో అందరూ పాల్గొనండి. ఇది తప్పు అనిపించిన ఎవరైనా ఈ మతభేదం లేకుండా అందరూ ఖండించండి. అందరికీ నమస్కారం. రేపు స్వామి పరిపూర్ణానంద గారి ఆధ్వర్యంలో జరుగుతున్న హిందూ ధర్మాగ్రహ యాత్రకి ప్రతి వాళ్ళు అటెండ్ అవ్వాలి. మన హిందువుల యొక్క ఐకమత్యం చూపించాలి. మన ధర్మం, మన సంస్కృతి, మన దేవతల్ని అవమానాలకి, దోపిడీకి, లేకపోతే అణిచివేతకు గురవుతుంది. ఇప్పుడు మనందరం ఒక ఆలోచనతోటి, ఒక ఎయిమ్ తోటి ముందుకెళ్లి మన ధర్మాన్ని, మన సంస్కృతిని కాపాడుకోవాలి. నేను యాక్చువల్గా వద్దామని చాలా ఆశపడ్డాను, కానీ ఇక్కడ లండన్లో షూటింగ్ ఉండటం వల్ల రాలేని పరిస్థితి. నేను ఇంకొక 3-4 డేస్ పడుతుంది. సో నాకు తెలిసిన ప్రతి వాళ్ళని వెళ్ళమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. వెళ్ళండి, మన మతాన్ని, మన దేవతల్ని, మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి. ఇది ప్రతి హిందూ యొక్క బాధ్యత. ప్లీజ్ ప్రతి వాళ్ళు అటెండ్ అవ్వండి, హిందువుల యొక్క ఐక్యతను చాటండి. జై శ్రీరామ్.